ఎయిడ్స్ రాకుండా ఎలా నివారించుకోవాలి, ఎయిడ్స్ వచ్చినటువంటి పేషెంట్ ని మనం ఎలా ట్రీట్ చేయాలి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎయిడ్స్ పేషెంట్ ని మనం ఏదో ఒక భయంకరమైన భూతం లాగా చూడకూడదు. ఒకప్పటిలో కొన్ని కథనాలు వచ్చాయి. ఒక ఎయిడ్స్ పేషెంట్ ని ఒక ఊరు వెలివేసింది, మా ఊర్లోకి రావద్దు, నువ్వు దూరంగా ఉండని చెప్పి ఊరి బయట వాడికి ఒక చిన్న గుడిసేసి అక్కడ కూర్చోబెట్టేశారు. వాడికి నేను ఏం పాపం చేశాను, నాకు ఏదో ఈ తెలియకుండా ఈ జబ్బు వచ్చింది, కానీ వీళ్ళందరూ నన్ను వెలివేశారని కోపంతో వాడు ఏం చేశాడనంటే, ఆ ఊరిలో ఉండేటువంటి వాటర్ ట్యాంక్ పైకి వెళ్ళి రక్తాన్ని కోసి ఆ వాటర్ ట్యాంక్లో కలిపేశాడు. ఊరందరికీ వచ్చేస్తుందా జబ్బు, వచ్చేస్తుందా? రాదు. ఎందుకు రాదనంటే, అది కొన్ని నిమిషాలు మాత్రమే బతుకుతుంది, సెకండ్లే ఒక రకంగా చెప్పాలంటే, కొన్ని నిమిషాల్లోనే అది చనిపోతుంది. అది వాటర్లో ఎక్కువ కాలం జీవించలేదు, మానవ శరీరంలో మాత్రమే జీవించగలుగుతుంది. సో ఆ విధంగా ఒక వ్యక్తిని మనం వెలివేయడం అంటే, జబ్బు తెలిసి చోకిందో తెలియకుండా చోకిందో అతన్ని మనం ద్వేషించకూడదు అనేటువంటి సూత్రం మనం ఇక్కడ నేర్చుకోవాలి. అలా ఒకసారి ఏంటంటే, తాగితే వచ్చేస్తుంది, అతను మన పక్కనుంటే వచ్చేస్తుంది అని భయపడిపోయేసి, ఈవెన్ డాక్టర్స్ కూడా మొన్న కరోనాలో లాగా వాళ్ళ సూట్స్ వేసుకొని అది సోకకుండా, ఆ ఎయిడ్స్ సోకకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎయిడ్స్ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు లేవు, అది వీక్ అయిపోయింది, దానికి తగినటువంటి మందులు కూడా కనుక్కోగలిగినారు. అందువల్ల మనం ఇప్పుడు కొంచెం సేఫ్ జోన్లో ఉన్నాం, కానీ ఏదైనా సరే మన డిసిప్లిన్ లైఫే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జానకరామ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మన అధ్యాపకులు రంజిత్ సారు, జువాలజీ సారు దీని గురించి రెండు మాటలు ప్రసంగించాలని కోరుకుంటున్నాను. డిసెంబర్ 1ని మనం ఏమని జరుపుకుంటున్నాం, ఎందుకు ఒక డేని మనం సెలబ్రేట్ చేయాల్సి వస్తుంది? దానికి కారణం ఏంటంటే, ఇది 1980 ముందు దాకా ఏ ప్రభుత్వం కానీ ఏ దేశం కానీ ప్రపంచంలో కానీ ఎవరు దీని గురించి అనుకోలే. 1980 సంవత్సరంలోనే దీని గురించి ఒక రచనలు అనేవి జరిగినాయి. మనం కనుక చూసినట్లయితే 1930లోనే ఎయిడ్స్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవడం అనేది జరిగింది. అంటే ఎయిడ్స్ అని కాదు, ఈ హెచ్ఐవి వైరస్ అనేది స్టార్ట్ అయింది. సెంట్రల్ ఆఫ్రికాలో మనకి చింపాంజీల్ని వేటాడేటటువంటి సంస్కృతి ఉంది, దాని ద్వారా ఇది మానవుడికి సంక్రమించడం అనేది జరిగింది. తొలి రోజుల్లో ఇది ఎపిడమిక్గా ఉండటం మాత్రమే జరిగింది, అంటే కొద్ది ప్రదేశానికి మాత్రమే నిర్ణీతమైంది. కానీ రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, దశాబ్దాలు గడిచే కొద్దీ ఇది ఏమైందంటే ప్రపంచం అంతా విస్తరించడం జరిగింది. 1980 సంవత్సరంలో దీన్ని కాలిఫోర్నియాలో అంటే యునైటెడ్ స్టేట్స్లో దీన్ని కనుగొనడం అనేది జరిగింది. ఈ కనుగొన్నప్పుడు దీన్ని ఎలాగా పరిశీలించారంటే, ఇది ఎయిడ్స్గా పరిశీలించాల, జిఐఆర్డీగా పరిశీలించారు. జిఐఆర్డీ అంటే అర్థం ఏంటంటే, గే ఇమ్యూన్ రెస్పిరేటరీ డిజార్డర్గా దీన్ని గుర్తించడం జరిగింది. 1982 సంవత్సరంకి వచ్చేసరికి ఇది జిఐఆర్డీ కాదు, ఎయిడ్స్ అని నిర్ధారించడం జరిగింది. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని అర్థం అన్నమాట. ఇది ఒక పురుషులు లేదా స్త్రీలు స్వ సంపర్కం చేత ఇది వస్తుందని భావించడం జరిగింది. తర్వాత 83-84 సంవత్సరాలకు వచ్చేసరికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వల్ల ఈ వ్యాధి సోకుతుందని నిర్ధారించడం జరిగింది. 85-86 సంవత్సరాలు వచ్చేసరికి చివరికి ఏమన్నారంటే, తల్లి నుంచి బిడ్డకు కూడా వస్తుంది, తల్లి పాల ద్వారా వస్తుంది, గర్భంతో ఉన్నటువంటి తల్లులకు కూడా వస్తుందని దీన్ని నిర్ధారించడం జరిగింది. దీన్ని బట్టి మనం ఈ దశాబ్ద కాలంలో అంటే 1980 నుంచి 90 లోపు మనం ఏం గ్రహించడం జరిగింది, ఎయిడ్స్ వ్యాధి అనేది ఒక మహమ్మారిగా ప్రపంచం మొత్తం విస్తరిస్తూ ఉందన్న విషయాన్ని అర్థం చేసుకోవడం జరిగింది. ఎవరు అర్థం చేసుకున్నారు? WHO. WHO అంటే ఎవరు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని గుర్తించడం జరిగింది. దీని గురించి ఒక స్పెషల్ డేని మనం కండక్ట్ చేసి పబ్లిక్లో దీని మీద అవేర్నెస్ని క్రియేట్ చేయాలని, అప్పుడే మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం మీద మానవుడికి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూ మీద ఒక డేని నిర్ధారించడం అనేది జరిగింది. అలా చూసినట్లయితే ఫస్ట్ అట్లా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డిసైడ్ చేసిన డేనే ఎయిడ్స్ డే, వరల్డ్ ఎయిడ్స్ డే. ఇది మనకి డిసెంబర్ 1ని రావటం జరిగింది. మీరు ఎయిడ్స్ డే దాంట్లో చూస్తే ఒక సింబల్ కనబడుతుంది,
రిబ్బన్ సింబల్ ఆ రిబ్బన్ సింబల్ యొక్క మోటో ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్ హెచ్ఐవి తోటి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు అలాగే ఎయిడ్స్ తో వచ్చినటువంటి ఎయిడ్స్ వ్యాధికి గురైనటువంటి వాళ్ళకి మనమందరం తోడుగా ఉన్నాం అభయ హస్తాన్ని ఇస్తున్నాం మీరేమి బాధపడవద్దు మీరు కూడా మాతో పాటే ఉన్నారు అని వాళ్ళకి ధైర్యాన్ని నింపడం కోసంగా ఆ సింబల్ ని మనం నిర్ధారించడం అనేది జరిగింది కాబట్టి మనందరం దీని గురించి ఆలోచించాలి ఈ పాండమిక్ ని మనం గనక పారదోలాలంటే కొన్ని పద్ధతుల్ని పాటించాలి అందుకనే మనం ప్రత్యేకంగా దీని గురించి మాట్లాడుకోవడానికి ఒక రోజుని కేటాయించుకొని మాట్లాడుకుంటున్నాం ప్రపంచం మొత్తం గనక మనం పరిశీలిస్తే ఈ ఎయిడ్స్ ఎవరిలో ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతా ఉంటుందంటే అడోలసెన్స్ ఏజ్ లోనే ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతా ఉంటుంది అంటే యూత్ ఏజ్ లోనే అంటే 12 నుంచి మనం గనక గమనిస్తే 25 ఏళ్ల లోపు ఎక్కువ మంది దీని బారిన పడేటటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి మనం ఏ సమయంలో ఎలాంటి పనులు చేయడం ద్వారా వస్తుంది అనేది అనే విషయాన్ని మన ప్రిన్సిపల్ సార్ గారు చాలా సవివరంగా చెప్పారు కాబట్టి నేను వాటి జోలికి పోవట్లేదు అలాగే ఈ సంవత్సరం వరల్డ్ ఎయిడ్స్ డే అని 2022 నిర్వహించడానికి వాళ్ళు ఒక స్లోగన్ ఇచ్చారు అదేంటంటే మనందరం పరీక్ష చేయించుకుంటాము ఈ ఎయిడ్స్ ని పారదోల్తాం అనేటటువంటి స్లోగన్ ని ఇవ్వటం జరిగింది కాబట్టి కరోనాకి ఎలాగైతే మనందరం టెస్టులు చేసుకున్నామో అలాగే ఈ ఎయిడ్స్ కూడా మనం టెస్ట్ చేసుకొని మనం దీనికి ఎయిడ్స్ ఫ్రీగా ఉన్నాం అనేటటువంటి స్లోగన్ ని ఇవ్వటం ద్వారా ఈ ప్రపంచం మొత్తం ఈ వైరస్ బారి నుండి బయటికి రావడం అనేది జరుగుతుందని కోరుకుంటున్నాను లెక్చరర్స్కి విద్యార్థిని విద్యార్థులకు నా తోటి ఏఎన్ఎం గారికి అన్నార్ భాష గారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని హరింపజేస్తూ ఉండేది అసలు ఈ వైరస్ ఏ విధంగా వచ్చిందంటే హెచ్ఐవి అనే వైరస్ ద్వారా హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ ఈ యొక్క మానవుని యొక్క దేహంలో ఉన్న వైట్ బ్లడ్ సెల్స్ని తినేస్తుంది అన్నమాట ఈ యొక్క హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఎందుకంటే మన విద్యార్థులందరికీ తెలియపరచడం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది మీరందరూ అవగాహన కల్పించుకొని తెలుసుకోవాలి ఇది ఒక ఇది ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంటే సెక్సువల్ వర్క్ వలన లేదంటే రక్త మార్పిడి వలన సిరంజులు మన పాలు మన పూర్వకాలంలో సిరంజులని వేడి చేసి మళ్ళీ వాడుతుండేవాళ్ళు ఇప్పుడు వచ్చి కొత్తగా మన ప్రభుత్వం వారు డిస్పోజల్ సిరంజెస్ వాడుతున్నారు ఇప్పుడు డిస్పోజల్ సిరంజ్ వలన ఎటువంటి హానికరంగా ఉండదు మంచి పరిశుభ్రంగా ఉంటాయి అవి వాడేసి మళ్ళీ తీసి కొత్తవి మళ్ళీ వేరే వాళ్ళకి కొత్తగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ ముఖ్యంగా మీ యువతరం తెలుసుకొని ఉండాలి తెలుసుకుంటే ఈ ఎయిడ్స్ ఏ విధంగా కంట్రోల్ అవుతుంది ఏ విధంగా రాకుండా ఉంటుంది కూడా మనకి తెలుసుకోగలుగుతాం ఈ ఎయిడ్స్ వ్యాధిని మనం ఎట్లా మనం టెస్ట్ చేయాలి పరీక్షించాలి ఎలిసా టెస్ట్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది అది మన ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచితంగా ప్రజలందరికీ ఉచితంగా చేస్తారు అసలు ఎయిడ్స్ అంటే ఏంటి అది ఎలా వస్తుందో మీరు డిస్కషన్ ద్వారా ఇతరుల ద్వారా తెలుసుకోవడం వల్లనే అది రాకుండా ఎలా ఉండాలో మనం తెలుసుకోవాలి మెయిన్ అది ఎలా తెలుసుకొని దాని దగ్గరికి పోతామా అది రాక్షసి అంటే నన్ను తిను అని పోతారు ఎవరైనా కోరు కదా కాబట్టి అది ఒక రాక్షసి కాబట్టి దాని గురించి మనం తెలుసుకుంటే దాని గురించి దూరంగా ఉండడానికి మనం ఎలాంటి ప్రయత్నాలు చేయాలో మనం తెలుసుకుంటాం సో ఈరోజు మంచి అవేర్నెస్ ప్రోగ్రాము ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ మన ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాను స్టూడెంట్స్ కూడా ఉదయాన్నే వచ్చి అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు మీకు స్పెషల్ థ్యాంక్స్ నేను మధ్యాహ్నం ఇచ్చే చేశారు గతంలో నేను ఇక్కడ ఫస్ట్ లెక్చరర్గా వచ్చినప్పుడు మన ఉమా మేడం ఎమ్మెల్టీ ఫ్యాకల్టీగా ఉన్నారు ఉమా మేడం గారు ఒక 4 స్టూడెంట్స్ అప్పుడే ఇంటర్లోకి ఎంటర్ అయిన పిల్లలు ఎయిడ్స్తో సఫర్ అవుతున్నారు సార్ కానీ వాళ్ళకి ఏం అన్ని ఇప్పుడు తెలియదు పాపం వాళ్ళకి పేరెంట్స్ నుంచి ట్రాన్స్మిట్ అయింది ఎవ్రీడే ఫీవర్ రెగ్యులర్గా ఫీవర్ సార్ కానీ ఏం చేయలేని పరిస్థితి వాళ్ళకి ఆఖరికి చనిపోవటం జరిగింది వాళ్ళు తప్పు లేకనే సో జాగ్రత్త పడండి థ్యాంక్ యూ అనండి థ్యాంక్ యూ బాగా చెప్తాను నేను చెప్పలేదు
అప్పు